హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. మహేష్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన నేనొక్కడే మూవీని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ మూవీ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా మిగిలింది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లేనప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుకుమార్ తన మార్క్ కథ స్క్రీన్ ప్లేతో క్లాస్ ఆడియన్స్ను రీచ్ అయ్యేలా ఈ చిత్రాన్ని నిర్మించాడు. టెక్నికల్ పరంగా ఈ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని మహేష్ చెప్పాడు. సుకుమార్ డైరెక్షన్కి ఇంప్రెస్ అయిన మహేష్ మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవలే సుకుమార్ చెప్పిన లైన్ మహేష్కి బాగా నచ్చడంతో ఖచ్చితంగా మూవీ చేద్దామని సుకుమార్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మహేష్. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను మూవీలో నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ మూవీని లైన్లో పెట్టేశాడు. ఈ రెండు మూవీస్ కంప్లీట్ చేసి తర్వాత సుకుమార్తో మూవీ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ సమంతలతో రంగస్థలం మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్కు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.